మనుషులు స్థూలంగా రెండాలుగా ఉంటారు. ప్రపంచంలో ఏది సవ్యంగా లేదని ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు. జీవితంలోని కష్టాలని చిరునవ్వుతో స్వీకరించి అనుకూలంగా ఆలోచించేవాళ్ళు. ప్రతి విషయాన్ని ఎక్కువగా ఎందుకు పట్టించుకోవడం? ప్రతి వ్యక్తి ఇంకా ఎక్కువ అనుకూల ధోరణితో, ఇంకా ఎక్కువ సామరస్యంతో ఉంటే ప్రపంచం ఎంత అద్భుతంగా ఉంటుంది? నాగరికత అనే అరణ్యంలో, ఆధునిక జీవితపు ఒత్తిడిలో అసలు పరీక్ష ఎదురవుతుంది. మీరు ఇచ్చేదే మీకు తిరిగి వస్తుంది. మీరు ద్వేషిస్తే మీరు తిరిగి పొందేది ద్వేషమే. ప్రతికూల భావాలను, ఉద్రేకాలను మీలో నింపుకుంటే మిమ్మల్ని మీరు స్వయంగా నాశనం చేసుకుంటున్నారు. ఎవరిపైనైనా ద్వేషము, క్రోధము ఎందుకు ఉండాలి? మీ శత్రువులను ప్రేమించండి. క్రోధాగ్నిలో ఉడికిపోవడం ఎందుకు? మీకు ఎవరైనా కోపం తెప్పిస్తే దాన్ని తొందరగా అదుపు చేయండి. కొంత దూరం నడవడం లేక 10 నుంచి 15 అంకెలు లెక్కించడం, మరో విషయంపై మీ మనసును మళ్లించడం చేయండి. ప్రతీకారము చేద్దామన్న కోరికను వదిలిపెట్టండి. శాంతిని, మంచితనాన్ని వెదజల్లండి. ఎందుకు అంటే మీలోని భగవంతుడి ప్రతిరూపపు స్వభావం మీ నిజస్వభావం కూడా అదే.